ఒక యవనస్తుడు మిలిటరీకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి ఒక సంవత్సరం తర్వాత ఫోన్ చేశాడంట. అమ్మ అమ్మ ఇంకో 10 రోజుల్లో నేను రాబోతున్నాను అన్నాడంట. ఏ తల్లికైనా ఆనందమే కదా, చాలా సంతోషపడింది. అవునా నానా అంది. అన్నాక ఆ అబ్బాయి అన్నాడంట, అమ్మ మరి నేను వచ్చేటప్పుడు ఒక చెయ్యి ఒక కాలు ఒక కన్ను పోగొట్టుకున్న నా తోటి స్నేహితుడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తానమ్మా మన ఇంట్లో పెట్టుకుందామమ్మా అన్నాడంట. అంటే వాళ్ళ అమ్మ తాస్ పౌనలు వేసిందంట. ఏంట్రా కుంటోణ్ణి గుడ్డోణ్ణి అవిటోణ్ణి ఇంట్లో తీసుకొస్తే నాకెక్కడ ఓపిక ఉంది, నేనేం చూడను, తేవద్దు అలాంటోణ్ణి అని ఈ కొడుకుని చాలా మాటలు తిట్టిందంట. అవునా అమ్మా తేవద్దా అని ఫోన్ పెట్టేశాడంట. 10 రోజుల తర్వాత కొడుకు వస్తాడని ఎదురు చూస్తా ఉంటే అక్కడి నుంచి తల్లికి ఒక టెలిగ్రామ్ వచ్చిందంట. అదేంటో తెలుసా, మీ అబ్బాయి చనిపోయాడు అని వచ్చిందంట. 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి వస్తున్నానని ఎలా చనిపోయాడంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, చనిపోతూ ఒక ఉత్తరం రాసి చనిపోయాడమ్మా అని ఆ లెటర్ కూడా పంపించారట. ఆ లెటర్లో ఏముందో తెలుసా, అమ్మా ఆ ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు పోయింది నా ఫ్రెండ్కు కాదు నాకే. అసలు నీ మనసు ఎలాంటిదో, నీది మేలు చేసే మనసా కాదా అని టెస్ట్ చేద్దామని నేను నా ఫ్రెండ్ పేరు పెట్టాను. నాకు అర్థమైంది, నా ఫ్రెండ్నే నువ్వు అసహించుకుంటే ఎంతో కొంత నన్ను కూడా నువ్వు అసహించుకుంటావు అనిపించింది. నీ మనసు నాకు అర్థమైంది, అందుకే నిన్ను వచ్చి నేను బాధ పెట్టక నేను కూడా బాధపడకుండా ఉండు నిమిత్తమో నేను చనిపోతున్నానమ్మా. ఒక కుంటి కుమారుణ్ణి ఒక గుడ్డి కుమారుణ్ణి ఒక అవిటివాణ్ణి నువ్వు స్వీకరించలేవని నాకు అర్థమైంది, అందుకే చనిపోతున్నాను అనేసరికి ఆ తల్లి చాలా బాధపడిందంట. నువ్వు చేస్తావో లేదో తర్వాత సంగతి, కనీసం ఆ మాటల్లోనైనా ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాటలు పలకగలిగితే నువ్వు చాలా మందిని బ్రతికించిన దానివవుతావు, బ్రతికించిన వాడవవుతావు. మేలు చెయ్యండి, మేలు చేయించుకునే వారమే కాదు మనము మేలు చేసేవారిగా ఉండాలి. నాకు ఎవరైనా ఇంత మేలు చేశారంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏమీ చేయలేనా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ యోగక్షేమాల కొరకు నేను ప్రార్థన చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలా యొక్క మేలు చేస్తే తగిన కాలం ముందు నువ్వేం చేస్తావు, పంటకు వస్తావు.